మాత్రం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడు నేడుతో గోరు ముద్దతో విద్యా కానుకతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లతో మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులతో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో ఆరో తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్బి ప్యానళ్లతో డిజిటల్ బోధనతో ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు, డోకా లేదు, కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రతి అక్కమ్మకు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మీ పిల్లల్లో నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం ఎదగాలి, పేదరికం నుంచి బయటపడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు, క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెంచుకునేందుకు ఓకేగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే అదే ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు, ఈ 75 ఏళ్ల ముసిరాయన, ఈయనేమంటాడు, ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అని అంటే ఎవడు? అలాంటి బాబు మన కర్మ కొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన కర్మజోడు ఎలా ఉందో. వైద్యాన్ని కూడా ఇంటి గడపకు తీసుకువస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది, గ్రామంలోనే విజిలెన్స్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే కంటి వెలుగు, 3,300 ప్రొసీజర్లకు పెంచిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి తోడుగా ఉంటున్న ఉచిత ఆరోగ్య వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా. ఆరోగ్యశ్రీయే కాకుండా రెస్ట్ పీరియడ్లో కూడా వైద్యంతో పాటు తోడుగా నిలబడుతూ మొట్టమొదటిసారిగా ఆరోగ్య ఆశర, ఏకంగా 2,200 వాహనాలు, 108లు, 104లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కొనుగోలు చేయటం మొదటి దగ్గర నుంచి నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్ళు, కొత్తగా మరో 17 కొత్తగా మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ఏకంగా 54,000 డాక్టర్లు, నర్సులు నియామకాలు ఏకంగా వైద్య రంగంలోనే ఈరోజు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏ రోజైనా కూడా నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నీ కుళ్ళు మెదడుకు ఏనాడైనా వచ్చాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే సిద్ధం సభలో 200,000 అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, వేగంగా 4 కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఒకటి
మన ఉత్తరాంధ్రలో మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 26 జిల్లాలు వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో. కొత్తగా 15 వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటళ్ళు, కొత్తగా మరో 15 వేల విలేజ్ వార్డు క్లినిక్లు, కొత్తగా 11 వేల రైతు భరోసా కేంద్రాలు, కొత్తగా ఇప్పటికే 3 వేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ మీద ధ్యాస పెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ను కూడా ఈరోజు నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడతా ఉన్నాయి. ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో. ఏకంగా 100 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా వేగంగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నాడ్స్ ఎంఎస్ఎంఈలకు ఆదుకుంటా ఉన్నా ఆ పన్నహస్తం మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు వేగంగా కనిపిస్తూ ఉన్నాయి. మార్పు జరుగుతూ స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది అని, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, ఓ నేతన్న నేస్తాం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ నానేస్తాం, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో 28-29 స్థానంలో ఉంటే ఈరోజు రాష్ట్రం దేశంలో 5వ స్థానానికి ఈరోజు ఎగబాకింది అని అంటే కారణం మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి ముగ్గటికే వైద్యం, ఇంటింటికి స్కీములు, ఇంటింటికి పౌరసేవలు డెలివర్ చేస్తూ ఓ మహావ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా, చంద్రబాబు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి, చెప్పలేక కాబట్టి ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా, ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, నీ పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటైనా, పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను, ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఇవేవి గుర్తుకు రావు, ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు, ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేది ఏమిటి? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు పేరు చెప్తే
గుర్తుకొచ్చే అంశాలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు. ఈ ఎన్నికలు అన్నవి, ఈ ఎన్నికలు అన్నవి పేదల భవిష్యత్ మార్చే ఎన్నికలు అని మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా.